ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీక్ వినాయక చవితి స్పెషల్స్ కదా, సో అందుకని ఇప్పుడు నేను వినాయక చవితికి ఒక స్పెషల్ నైవేద్యం ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటారా? సో వినాయకుడికి ఇష్టమైనవి ఏంటో అందరికీ తెలుసు కదా, అటుకులు అలాగే కొబ్బరి అండ్ చిట్టి బెల్లం అంటారు కదా. అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లం అని అంటే వినాయకుడికి అటుకులన్నా బెల్లం అన్నా అలాగే కొబ్బరి అన్నా చాలా ఇష్టం అనమాట. అలాగే ఉండరాళ్ళన్నా కూడా చాలా ఇష్టం కదా. సో మరి ఆ మూడింటితోనే ఉండరాలు చేసేస్తే ఇంకా ఇష్టమేమో. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ స్పెషల్ నైవేద్యాన్ని ఏంటో చూసేద్దాం. అటుకులు 1 కప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు 1/2 కప్పు అండ్ బెల్లము 1/2 కప్పు. సో ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో అటుకుల్ని డ్రై రోస్ట్ చేయాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటుకుల్ని బాగా రోస్ట్ చేయాలి. అంటే అటుకులు క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటుకులను అయితే రోస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1/2 కప్పు వేరుశనగలు తీసుకున్నాం కదా, అవి కూడా సిమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోండి. ఇవి కూడా డ్రై రోస్టే, బాగా కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోండి వీటిని కూడా. సో వీటిని కూడా పక్కన పెట్టుకోండి, పొట్టు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. మొత్తం అయితే పొట్టు అయితే తీసేయక్కర్లేదు, లైట్గా ఉన్నా పర్వాలేదు. సో అటుకులను కూడా ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకుని అటుకుల్ని పౌడర్గా చేసుకోండి. సో ఇలా పౌడర్లాగా రావాలన్నమాట. సో దీన్ని కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, వీటిని కూడా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. ఆగి ఆగి గ్రైండ్ చేయండి, లేదంటే పేస్ట్లాగా అయిపోతాయి. సో ఆగి ఆగి గ్రైండ్ చేస్తే పౌడర్లాగా వస్తుంది అన్నమాట, ముద్దలా అయిపోకుండా పౌడర్లాగా వస్తుంది. సో చూసారు కదా, ఇది పౌడర్లాగా ఉంది. అలా పౌడర్లాగా చేసేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. సో నెక్స్ట్ బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా 1/2 కప్ బెల్లము, దాన్ని కూడా తీసేసుకోండి. కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా బెల్లం కూడా పేస్ట్ చేసేసుకోండి. చేసేసుకుని దాన్ని కూడా అందులో అయితే వేసేసుకోండి. మీరు ఈ వేరుశనగ గుళ్ళు ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నువ్వులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో వేరుశనగ గుళ్ళు ప్లేస్లో నువ్వులైనా వేసుకోండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకోండి. సో కాజు వేసుకొని దాన్ని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలని. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. వేగిన తర్వాత నెయ్యితోనే ఆ కాజు అన్నవి ఆ ప్లేట్లో అయితే వేసేసుకోండి. మొత్తం నెయ్యితో కలిపి మొత్తం అదన్నీ ఆ ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు నేను కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. సో కొబ్బరి వేసుకున్న వాళ్ళు ఏంటి అని అంటే, ఎక్కువ అయితే రోజులు నిల్వ ఉండదు, 1-3 డేస్ ఉంటాయి. కొబ్బరి లేకుండా అయితే చాలా రోజులు ఉంటాయి. సో వినాయకుడికి అయితే కొబ్బరి కూడా ఇష్టం కాబట్టి కొబ్బరి కూడా వేస్తున్నాను. సో కొబ్బరి వేసుకోలేదు అని అంటే మీకు ఇవి 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయి. కొబ్బరిని వేయించి వేసుకున్నా సరే మీకు ఇవి 10 డేస్ వరకు ఉంటాయి, ఏమీ పాడవ్వవు. సో ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఉండల్లాగా చేసేసుకోండి. ఇవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా. అటుకుల్ని క్రిస్పీగా వేయిస్తాం కదా, సో క్రిస్పీగా అండ్ అలాగే తీయగా ఉండి చాలా బాగుంటాయి, చాలా మంచిది హెల్త్కి కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా అన్నీ ఉండలు చేసేసుకుని పెట్టేసుకోండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. వినాయకుడు కూడా చాలా ఇష్టము, ఎందుకంటే అటుకులు కొబ్బరి అన్నీ మిక్స్ అయినాయి కదా, బెల్లము, ఈ మూడు చాలా ఇష్టము, అలాగే ఉండ్రాలు కూడా ఇష్టం కదా. సో ఇది వినాయకుడు కూడా చాలా ఇష్టం. అటుకుల ఉండ్రాళ్ళు రెడీ. సో ఈ వినాయక చవితికి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. వినాయకుడికి ఇష్టమైన అటుకుల ఉండ్రాల్ని మీరందరూ తప్పకుండా నైవేద్యంగా పెట్టండి. అటుకులు కొబ్బరి అండ్ అలాగే బెల్లంతో చేసిన నైవేద్యం, ఇది వినాయకుడికి చాలా ఇష్టం. అటుకుల ఉండ్రాళ్ళు, సో వినాయకుడికి ఈ మూడు అంటే ఇష్టము, అలాగే ఉండ్రాళ్ళు అంటే కూడా చాలా ఇష్టం. మరి ఈ మూడింటితో కలిపిన ఉండ్రాళ్ళు ఇంకా ఇష్టమేమో కదా. సో మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో స్పెషల్ నైవేద్యంతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.